సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్రస్వామి మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్రస్వామి శిలాబింబ జీవ ధ్వజత్రయాహిక ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం సందర్భంగా మూడో రోజు స్వామి అమ్మవార్లకు అభిషేకాలు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం గ్రామస్థులు 108 బిందెలతో జలాలు తీసుకొచ్చి సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్ర స్వామి వార్లకు ధ్వజస్తంభానికి స్వయంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము. నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12:00 శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.